మనం వీడియోలో బేర్ ఫుట్తో కార్ని డ్రైవ్ ఏ విధంగా చేయాలి, శారీ వియర్ చేసేటప్పుడు కార్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి, నైట్ అప్పుడు మనం కార్ ఏ విధంగా డ్రైవ్ చేయాలి, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి. అయితే నాకు చాలామంది కమెంట్ బాక్స్లో ఏంటి కమెంట్ చేశారంటే, మేడం బేర్ ఫుట్తో మనం ఏ విధంగా డ్రైవ్ చేయాలి, నెక్స్ట్ శారీ వియర్ చేసేటప్పుడు మనం డ్రైవ్ చేయొచ్చా, నెక్స్ట్ వచ్చి నైట్ అప్పుడు మనం సేఫ్గా డ్రైవ్ చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నైట్ అప్పుడు ఏ విధంగా డ్రైవ్ చేయాలి సేఫ్గానే అడగలేదు కామెంట్స్లోని. బట్ నేను వచ్చేసి ఏంటంటే, నైట్ అప్పుడు మనం మార్నింగ్ కంటే నైట్ అనేది మనకంత సేఫ్గా ఉండదు, మనకంత కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే నైట్ వచ్చేటప్పటికి ఆ లైటింగ్స్ అన్నీ మనకి రిఫ్లెక్షన్ పడడం వల్ల మనకి కొద్దిగా డ్రైవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఏంటి కారు. ఫస్ట్ మనం ఏదైనా డ్రైవింగ్ చేద్దాం అనేటప్పుడు మీరు బేర్ ఫుట్తో డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారు కదా, ఫస్ట్ లెర్నర్స్ అయితే కారు లెఫ్ట్ సైడ్ కాపీ మీరు అనేది న్యూట్రల్లో పెట్టి బ్రేక్ రాడ్ అనేది మనము ఆన్ చేసుకొని ఉంటే, బ్రేక్ అంటే కొద్దిగా మీరు పైకి ఎత్తేసి అది ఉంది కదా రాడ్ పైకి ఎత్తేసి ఉంచి న్యూట్రల్లో ఉంటే కారు అనేది ఒక దగ్గర ఆగుతుంది. సో ఇప్పుడు మీకు నేను బేర్ ఫుట్తో ఏ విధంగా డ్రైవ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బేర్ ఫుట్ అంటే ఇంకేంటి కాదండి, వితౌట్ శాండిల్సే బేర్ ఫుట్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు ఏసీ కూడా ఎప్పుడు వన్లోనే పెట్టుకోండి ఒక సైడ్కి, అది కూడా లెఫ్ట్లోనే మీరు ఆల్వేస్ కార్ని పార్క్ చేయాలి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను చూడండి, అది వచ్చేసి యాక్సిలేటరు, బ్రేక్, మనకి మాన్యువల్లో క్లచ్ ఉంటుంది. ఇక్కడ మనకి క్లచ్తో అవసరం లేదు, ఓన్లీ యాక్సిలేటరు బ్రేకే. మనకి ఓన్లీ వర్క్ అంతా రైట్ లెగ్ పైన ఉంటుంది, మనకి లెఫ్ట్ లెగ్తో సంబంధం ఉంటుంది. ఇప్పుడు మీకు నేను లెఫ్ట్ లెగ్ చూపిస్తున్నాను కదా, యాక్చువల్లీ మాన్యువల్ కార్లో అయితే క్లచ్ ఉంటుంది లెఫ్ట్. ఇప్పుడు మీకు ఇంకొక వీడియోలో కూడా మీకు నేను షేర్ చేస్తాను, లెఫ్ట్ లెగ్ను సేమ్ మాన్యువల్ కార్లోని క్లచ్ ఎలాగా యూజ్ చేస్తామో ఆటోమేటిక్లో కూడా మనకి లెఫ్ట్ లెగ్ అవసరం లేకపోయినా బ్రేక్ని ఎలాగ యూజ్ చేయొచ్చు అనేది మీకు నేను చూపిస్తాను. మనకి కంటిన్యూస్గా రైట్ లెగ్తోనే అనేటప్పటికి చాలా వరకు మనకి పెయిన్ వస్తుంది రైట్ లెగ్. సో మీరు ఏం చేస్తారు అనుకోని అంటే, ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను యాక్సిలేటర్ నెమ్మదిగా జస్ట్ మీ రైట్ లెగ్ ఉంటుంది కదా, ఈ రైట్ తంబతోనే మీరు అంతా వర్క్ అంతా అవుతుంది. మనం ఏంటి జస్ట్ ఫుల్ ప్రెస్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు చిన్నగా నెమ్మదిగా రైట్ తంబతోనే మీరు కానీ ప్రెస్ చేసినట్లయితే ఈజీగా అనేది మన కార్ మూవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ కార్ స్టార్ట్ చేశాను. కార్ మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే, మీరు ఆల్రెడీ చాలా వరకు చేసే పొరపాటు, అంటే కొంతమంది గురించి నేను చెప్తున్నాను లెర్నర్స్లో, నేను కూడా అటువంటి మిస్టేక్స్ చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఏంటి ప్రాబ్లం అంటే, మనం బ్రేక్ రాడ్ ఉంటుంది కదా, అది అలాగ పైకి ఎత్తేసి ఉంచేస్తాము. లిఫ్ట్ చేసేటప్పుడు అయ్యో ఎందుకు వెళ్ళటం లేదు అనుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలంటే, న్యూట్రల్ నుంచి మీకు అక్కడ 3 ఉంటాయి, న్యూట్రల్, రివర్సు, డ్రైవ్ మోడ్ ఉంటుంది. న్యూట్రల్ నుంచి డ్రైవ్ మోడ్ అంటే కిందకి మీరు ప్రెస్ చేసి బ్రేక్ అనేది కంప్లీట్గా కిందకి పెట్టేస్తే కార్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు జస్ట్ లైట్గా మీ తంబ్తోనే మొత్తము జస్ట్ తంబ్తోనే మీరు యాక్సిలేటర్ ఇస్తూ బ్రేక్ని ఇస్తూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకేంటి అవసరం లేదు, అప్పుడే మన కారు మనం చెప్పే విధంగా వెళ్తుంది. ఎటువంటి కంగారు లేకుండా ఇలా ఈజీగా చేసుకున్నట్లయితే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నైట్ అప్పుడు ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి. చాలామంది అడిగారు శారీతో ఏ విధంగా డ్రైవ్ చేయాలంటే, శారీకి దానికి మనకి ఏం సంబంధం ఉండదండి. శారీతో కూడా మనము సేమ్ ఇదే విధంగా రూల్స్, అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఏ విధంగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి, మీకు నేను చెప్పాను కదా నైట్ అప్పుడు మనం ఏ విధంగా డ్రైవ్ చేయాలనేసి. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మీరు నైట్ టైం అయితే నా సజెషన్ ఏంటంటే, మీరు ఆల్వేస్ కూడా లెఫ్ట్ వైపు వెళ్ళడానికే ట్రై చేయండి.
లెఫ్ట్ వైపు వెళ్తూ ఉంటేనే మనకి ఏంటంటే మనం కొద్దిగా స్లోవర్స్ అని వాళ్ళకి అర్థమవుతుంది. లెర్నర్స్ స్లోగా కొద్దిగా వెళ్ళేవాళ్ళు లెర్నర్స్ ఏం చేస్తారంటే లెఫ్ట్ వైపు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. రైట్ వైపు ఏంటంటే కొద్దిగా ఓవర్టేక్ చేసేవాళ్ళు చాలా వరకు స్పీడ్గా వెళ్ళేవారు, 80-90లో వెళ్ళేవారు ఎక్కువగా రైట్ సైడ్ ప్రిఫర్ చేస్తారు. మీరు ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా 60-70 అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయొద్దు. అది ఎందుకంటే సేఫ్ కాదు. మనం చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఇంజిన్స్ కూడా చాలా వరకు హీట్ అయిపోతాయి. ఇది వచ్చేసి సమ్మర్ సీజన్, సమ్మర్లో ఇంకా ఫుల్గా మీరు ఫాస్ట్గా వెళ్ళినట్టుగైతే పైనున్న హీట్కి మీరు ఏసీ కూడాని ఎప్పుడు ఆల్వేస్ కూడాని మీరు ఎలా పెడతారంటే 1లోనే పెట్టండి, 1 or 2. మరీ మనకి ఏసీ కావాలని 3-4లో పెట్టారంటే అది మనకి చాలా వరకు ఇంజిన్ పైన పడేసి చాలా వరకు పేలిపోవడం అలాగా కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో మీరు అది గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైట్ వైపు మీరు ఎక్కువగా డ్రైవ్ చే, అది కూడా నైట్ అప్పుడు మనం చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి. మనకి మార్నింగ్ అనేటప్పుడు ఏంటంటే మనకు అన్నీ కనిపిస్తే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళినా మనకు ప్రాబ్లం ఉండదు. బట్ మీరు నైట్ అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ముందు హోల్స్ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఫాస్ట్గా వెళ్తారో అన్ఫార్చునేట్గా కార్ అనేది పక్కకి వెళ్ళిపోవడం కానీ పల్టీ కొట్టడం కానీ లేదు, అదర్వైజ్ అంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కార్ అనేది ఎగిరిపోతుంది అన్నమాట. మీకు తెలియకుండా పెద్ద హోల్ ఏదో వచ్చింది, మీరు అంత స్పీడ్లో వెళ్తున్నేటప్పుడు మీరు ఈ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇంబ్యాలెన్స్ అయిపోయి కార్ అనేది చాలా వరకు మనకి డేంజర్లో పడుతుంది. ముందు కారు కంటే మనకి ప్రాబ్లం అవుతుంది, మనతో పాటు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కొద్దిగా మీరు సేఫ్గా డ్రైవ్ చేయండి. అది ఆలోచించేసి మనము మన గురించి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు నైట్ అనేది మనకి బాగా రిఫ్లెక్ట్ కొడుతుంది, చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీకు చెప్పేది టిప్, నాది టిప్ ఏంటంటే మీరు లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా చాలా వరకు చాలామంది లెర్నర్స్, అంటే నేను చేసిన మిస్టేక్స్ని మీకు నేను చెప్తా, రైట్కి వెళ్ళినా లెఫ్ట్ సిగ్నల్ రైట్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం మీరు మర్చిపోవద్దు. అది ఖచ్చితంగా నెససరీ. ఎందుకంటే మనం లెఫ్ట్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ ఇవ్వకపోయినా రైట్కి వెళ్ళినప్పుడు సిగ్నల్ ఇవ్వకపోయినా బ్యాక్ సైడ్ నుంచి వస్తారు కదా, బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాకుండా మన కార్కి డ్యాష్ ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు లెఫ్ట్ వెళ్తున్నారా రైట్ వెళ్తున్నారా అని వెళ్ళేటప్పుడు ఆ చాలామంది మర్చిపోతుంటారు. అందు గురించి ఏంటంటే మీరు లెఫ్ట్కి వెళ్తారా అన్నప్పుడు లెఫ్ట్ సిగ్నల్, రైట్కి వెళ్తారన్నప్పుడు రైట్ సిగ్నల్. ఆల్మోస్ట్ ఆల్ మీరు నైట్ ట్రావెల్ చేసినట్లయితే నా సజెషన్స్ వచ్చేసి మీరు లెఫ్ట్ వైపు డ్రైవ్ చేయండి. ఎందుకంటే లెఫ్ట్ వైపు వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా చాలామంది ఓవర్టేక్ చేయరు, ఎందుకంటే వాళ్ళు స్లోవర్స్ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు ఒక అతను వచ్చేసి కంటిన్యూస్గా నాకు, నేను కొద్దిగా లెఫ్ట్ వైపు వెళ్తున్నాను జస్ట్ కొద్దిగా ముందుకు వచ్చిన అతను ఏం చేస్తున్నారంటే నాకు లెఫ్ట్ వైపు నేను రైట్ వైపు వెళ్ళాలని చెప్పేసి సిగ్నల్ అతను వేస్తున్నారు, బ్లింక్ చేస్తున్నారు. బ్లింక్ చేసేటప్పుడు మనం వాళ్ళకి ప్లేస్ ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారనమాట. సో మీరు పాటించవలసింది అంతా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూ నుంచి మీకు నేను చూపిస్తున్నాను, ఫ్రంట్ వ్యూలోని నైట్ అప్పుడు మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తే ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. కొద్దిగా ఇది బ్లర్గా ఉంది ఎందుకంటే నైట్ అప్పుడు కరెక్ట్గా మనకు రాలేదు. చూసారా చాలా వరకు వెహికల్స్ అనేవి ఫ్రంట్ వ్యూ నుంచి మీరు చూసేటప్పుడు వెళ్తుంది. నేను మీరు కనిపిస్తుంది కదా, నేను ఎప్పుడు కూడా లెఫ్ట్ వైపు నుంచి వెళ్తున్నాను. రైట్ వైపు చాలామంది ఓవర్టేక్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ నైట్ వచ్చేటప్పుడు ఆ రైట్ ఆ లైటింగ్ రిఫ్లెక్ట్స్ వల్ల మనకు అనేది కొద్దిగా బ్లర్గా కనిపిస్తుంది. ఇవేనండి నా టిప్స్. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఓవర్టేక్ చాలా వరకు ఫాస్ట్గా అయిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే బ్లింక్ చేస్తారు. అదే మీకు అర్థమవుతుందన్నమాట. మీరు వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలని ఎలా అర్థమవుతుందంటే ఈ విధంగా మనకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఎక్కువ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీరు కొద్దిగా నైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే స్లోగానే డ్రైవ్ చేయండి, 60 or 70 అంతకంటే మీరు ఎక్కువ ఇది చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ నా టిప్ వచ్చేసి ఏంటంటే మీకు చాలా వరకు టైర్డ్ అయ్యారు ఒక ప్లేస్లో ఆపాలనుకునేటప్పుడు ఫస్ట్ మీరు లెఫ్ట్కి స్లోగా కార్ని పట్టుకు వెళ్తూ లెఫ్ట్ సిగ్నల్ ఇస్తూ పట్టుకొని వెళ్తూ ఒక సైడ్కి లెఫ్ట్లో ఉంటూ న్యూట్రల్లో పెట్టి బ్రేక్ రాడ్ వేస్తే మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ వీడియో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఈ మన ఛానల్లో అన్ని కంటెంట్స్ని నేను టచ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను కొద్దిగా ఆగి మళ్ళీ కూడా నేను వెళ్తున్నాను. చూసారు కదా, మీకు ఒక కార్ కనిపించింది కదా, లెఫ్ట్లో వాళ్ళు ఆపారు. లెఫ్ట్లో ఆపి మీకు నేను చెప్పాను కదా న్యూట్రల్ మోడ్లో పెట్టుకోవాలని చెప్పి. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే బేర్ ఫూట్కి విత్ శాండిల్స్కి ఏంటి మనకి డిఫరెన్స్ అంటే, మనం బేర్ ఫూట్తో డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా బాగా గ్రిప్ ఉంటుందండి. అదే మీరు కంపారిజన్ చేసినట్లయితే శాండిల్స్తో మనకి కొద్దిగా స్కిడ్ అయ్యి మనకి గ్రిప్ తగ్గుతుంది అన్నమాట. ఇది నాది ఇంకొక టిప్. ఇవన్నీ మీరు ఫాలో అయితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.